ఇక్కడ ఫస్ట్ జరిగిన ప్రాబ్లం ఏంటంటే మాకు 4 లక్షల 15 వేల గారికి గవర్నమెంట్ భూమి ల్యాండ్ ఆక్యుపేషన్ ఉపకరణం తీసుకున్నారు సార్ తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే భూమిలో మట్టి సందకాలు పెట్టించుకున్నంత సేపు పోలీసులు రాలేదు ఇక్కడ అయ్యా అమ్మ అని బతిలాడి సందకాలు పెట్టించుకురు సందకాలు ఎప్పుడైతే పెట్టించుకురో తర్వాత రిటర్న్ భూమిలో మట్టి ఎత్తేటప్పుడు పోలీసులు అవపించారు పోలీస్ బందోబస్తుని ఎత్తిరు అప్పుడు సందకాలు పెట్టుకుంటున్నప్పుడు ఏం చెప్పినంటే ఇక్కడ మీరు సందకాలు పెట్టురి డబ్బులు తీసుకోరి రిజర్వాయర్ కంప్లీట్ అయ్యి నీళ్ళు వచ్చిన దాకా మీరు వ్యవసాయం చేసుకొని బతకొచ్చు అంటే ఇక్కడ మోసపోయి సార్ ఫస్ట్ మోసం చేసుడు నీళ్ళు వచ్చిన దాకా అంటే వీళ్ళు ప్రశ్నించేంత తెలివి లేక నువ్వు ప్రాజెక్టుకు మట్టి ఎక్కడికి వెళ్ళి తెచ్చావా కడతావన్న అర్థం లేకుండా సందకాలు పెట్టి సార్ అట్లా మోసం చేసే సార్ మోసం చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్టు మట్టి ఎత్తడం పోలీస్ బందోబస్తు పెట్టి చేసిరు చేసిన తర్వాత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద డబ్బులు ఇచ్చిరు ఇక్కడ ఉన్న రైతులు టోటల్ ఆల్మోస్ట్ ఒక ఎకరం గిన లేకుంటే డబ్బులు ముట్టినే ఒక 4-5 ఎకరాలకు తప్ప మట్టి ఎత్తిరు ఎకరం భూమి గిన లేకుంటే మట్టి ఎత్తురు ఇక్కడ ఉన్న రైతులు ఏం పని చేసి బతకాలన్న ఇంతింత జ్ఞానం గిన సోయి లేదా సార్ గవర్నమెంట్ కు కనీసం లోకల్ ఉన్న ఆర్డిఓ గాని సర్పంచ్ గాని కనీసం ఒక ఎంఆర్ఓ గాని ఎవరికి సోయం లేదా సార్ వాళ్ళకు ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చేసి బతకాలి ప్రస్తుతం 5 సంవత్సరాలు ఇక్కడ చేసే పని మొత్తం వ్యవసాయం వ్యవసాయం అనేదే పూర్తిగా ఆల్మోస్ట్ అయిపోయింది డబ్బులు ఇచ్చిర్రు వీళ్ళకి 5 సంవత్సరాలు వ్యవసాయం లేకుంటుర్రు ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చేసి బతకాలి ఇక్కడ ఉపాధి ఏంది ఆ ఉపాధి అసలు 100 రోజుల పని పెడతారు ఏ ప్రాంతంలో చేయాలి 100 రోజుల పని పెడితే ఉపాధి పని ఉన్న లేవలింగు చెట్టు కొట్టాలి ఆ చెట్టు పొలాలే లేనప్పుడు ఉపాధి పని ఎక్కడ జరుగుతుంది ఇక్కడ ఉన్న గవర్నమెంట్ టోటల్ గవర్నమెంట్ మొత్తం పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ టిఆర్ఎస్ గవర్నమెంట్కు మద్దతు పలికి ఇక్కడ ఉన్న ప్రజలకు అన్యాయం చేస్తున్నారు తప్ప ఒక్కరికిన లోకల్ సర్పంచ్ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డిఓ కానీ ఆఖరికి కలెక్టర్కిన గవర్నమెంట్కే కొమ్మ కాస్తుంది తప్ప ఈ ప్రజల వైపు ఏనాడిగిన చూసినా దాఖలు లేదు సార్ ఇది వాస్తవం